हेलो व्यूअर्स वेलकम बैक टू राघवरानी व्लॉग्स फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నానండి నేనైతే ఈ బ్యూటిఫుల్ నేచర్ ని వెదర్ ని ఎంజాయ్ చేస్తూ చాలా అయితే చాలా బాగున్నానండి సో ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే మరొక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను అదేనండి సూపర్ సాఫ్ట్ గులాబ్ జామ్ అండి సో మనము ఎక్కడ కూడా గులాబ్ జామ్ కి స్ప్లిట్స్ రాకుండా స్మూత్ బాల్స్ లాగా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను సో దీని కోసం నేనైతే ఫస్ట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నానండి సో నేను చెప్పే టిప్స్ తోటి పిండి గనక కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి చాలా బాగా అయితే వస్తుంది సో నేనైతే 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నానండి సో దీన్ని అయితే నేను మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండి అనేది పౌడర్ లాగా స్మూత్ గా చేతోటి మెదిపేసుకోవాలండి చూడండి ఇలా పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా మెదుపుకోవాలి సూపర్ సాఫ్ట్ గా పిండిని తర్వాత దీంట్లోకి అయితే నేను నీళ్ళకి బదులు ఫస్ట్ నేను ఒక 50 ml పాలు అయితే తీసుకుంటున్నానండి మనం పాలు యాడ్ చేసుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనమైతే దీన్ని చక్కని ముద్దలాగా చేసుకోవాలి సో వాటర్ అనేది కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ వేసుకోవాలండి ఒక్కసారిగా వేసుకుంటే పిండి అనేది బాగా జారుగా అయిపోతుంది కాబట్టి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో దాన్ని బట్టి కాస్త కాస్త వాటర్ అనేది తడుపుకుంటూ పిండిని అయితే తడుపుకోవాలండి సో ఇలా మనము దీన్ని చక్కగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి పిండి అయితే ఎంత బాగా కలుపుతామో మనకి గులాబ్ జామ్ అనేది అంత సాఫ్ట్గా అయితే వస్తుందండి మనం బాల్స్ చేస్తాం కదా ఆ బాల్స్ అనే దానికి ఎక్కడ క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది బాల్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా స్ప్లిట్స్ అనేటివి రావండి గులాబ్ జామ్కి సో చూడండి ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి మనము పాలు అనేది కంపల్సరీ అండి కొన్ని పాలు కనుక వేసుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనల్గా కాస్త ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలండి మీకు నెయ్యి కావాలంటే మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు సో నూనె అనేది వేసుకుంటే పిండి అనేది చేతికి అంటకుండా ఉండ అనేది మనకి చక్కగా వస్తుంది సో చూడండి ఈ మాదిరిగా కలుపుకోవాలండి సో మనం ఇది పిండి అనేది కలుపుకోవడానికి సుమారుగా మనకు ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుందండి సో మనం పిండి అనేది ఎంత బాగా కలుపుతామో మనకి గులాబ్ జామ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో పిండి అనేది నీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఇలా మనము పిండి అనేది కలిపేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు మనం పిండికి అయితే రెస్ట్ ఇచ్చేయాలండి మరోపక్క మనం అయితే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము సో నేనైతే ఇది 250 గ్రామ్స్ బౌల్ అండి నేను 300 గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నానండి 200 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్కి సో నేను ఏ కప్ తోటి అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పు తోటి నేను 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేశాను సో దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ పైనకి ట్రాన్స్ఫర్ చేసుకుని షుగర్ అంతా మెల్ట్ అవ్వనివ్వాలండి వాటర్లో సో ఇలా కలుపుతూ ఉంటే మనకి షుగర్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది సో ఇప్పుడు నేను షుగర్ అనేది మెల్ట్ అయినాక జస్ట్ 1 పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఆరెంజ్ కలర్ గులాబ్ జామ్ అనేది మంచి రంగులో వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇలాచీని షుగర్ పౌడర్ తోటి నేను బ్లెండ్ చేశానండి సో ఇలా అయితే మనకి ఇలాచీ అనేది చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోతుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి షుగర్ సిరప్కి మరోపక్క పాకం రెడీ అవుతుంది మనం మరోపక్క గులాబ్ జామ్ వేయించుకోవడానికి మనము నూనె అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు చేతులకి ఇలా నూనె తడుపుకుని 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి మనకి మీ నూనె అనేది చేతికి అంటించుకుని చేయడం వల్ల గులాబ్ జామ్ బాల్స్ అనేటివి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి ఎక్కడ కూడా మనకి క్రాక్స్ కానీ స్ప్లిట్స్ కానీ రావు సో చాలా బాగా అయితే వస్తాయి సో అలా మనము గులాబ్ జామ్ని అయితే బాల్స్ని రెడీ చేసేసుకున్నాము మరోపక్క మనం షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇది మనకి తీగపాకం వచ్చే అవసరం లేదండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఎక్కువ థిక్ కాదు ఎక్కువ లైట్గా కాకుండా సో చూడండి ఇలా అయితే బాల్స్ రెడీ చేసేసుకున్నాను నూనె కూడా వేడెక్కింది సో ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ బాల్స్ని అయితే ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి సో ఇలా ఒకటిగా డ్రాప్ చేసుకుంటూ ఉంటే మనకి నిదానంగా ఫ్రై అవుతాయండి యాక్చువల్గా మనము చాలామంది హైలో పెట్టేసి గులాబ్ జామ్ని ఫ్రై చేసేస్తారు పైన మాత్రం రంగు మారిపోతుందండి, లోపల మాత్రం కుక్ అవ్వదు. సో అప్పుడైతే లోపల మనకి పిండి పిండి ముద్దలాగానే ఉంటుంది. కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి. సో అలా చేయడం వల్ల మనకి లోపల వరకు కూడా గులాబ్ జామ్ అనేది బాగా కుక్ అవుతుంది. సో అప్పుడు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు నెమ్మదిగా రంగు మారడం అనేది స్టార్ట్ అయ్యింది. మనకి సుమారుగా గులాబ్ జామ్ బాల్స్ వేయించుకోవడానికి ఒక 5 నిమిషాలు అయితే ఈజీగా పడుతుందండి. సో ఈ విధంగా నేను ఎలా అయితే తిప్పుతున్నానో ఈ విధంగా మనము స్క్రోల్ చేస్తూ ఉంటే బాల్స్ అనేటివి అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఎందుకంటే ఇవి బాల్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనము నార్మల్గా ఇలా మలుపుతూ ఉంటే మనకి ఒకవైపునే వేగుతుంది, మరొక వైపు వేగదు. సో అందుకనే అలా కలుపుతూ ఉంటే చూడండి నిదానంగా మనకి గోల్డెన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్లోకి అయితే మారుతూ ఉన్నాయి. సో ఈ కలర్ వచ్చినప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించినప్పుడు ఈ కలర్లో వస్తుందండి. సో ఇలా వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి గులాబ్ జామ్ బాల్స్ అనేటివి రెడీ అయిపోయినాయి. సో ఆల్రెడీ మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, సో దాంట్లోకి అయితే ఈ వేడివేడి బాల్స్ని అయితే వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని ఒక ½ అవర్ 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తే మనకి యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామ్ రెడీ. చూడండి 1 అవర్ తర్వాత ఇలా అయితే ఉన్నాయి. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా గార్నిష్ చేసుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీని ట్రై చేసేయండి, గులాబ్ జామ్ని ఎంజాయ్ చేసేయండి. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.